తెలంగాణలో ప్రధాని మోదీ ప్రచార జోరును మరింత పెంచింది బీజేపీ. నవంబర్ 7వ తేదీనే బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించింది కమలం పార్టీ. ఇవాళ బీజేపీ మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహిస్తుంది. ఈ సభలోను ప్రధాని మోదీ పాల్గొని ఎన్నికల గురించి ప్రసంగించనున్నారు. అలాగే సభా వేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ మేరకు టూర్లో భాగంగా ప్రధాని మోదీ సాయంత్రం 4:45 ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని సభలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీ నినాదాన్ని ఎత్తుకుని ఏకంగా బీసీనే సీఎంగా చేస్తామని ప్రకటించింది. ఇక ఇప్పుడు ఎస్సీలోని మాదిగలు అందులోని ఉపకులాల మద్దతును కూడగట్టేందుకు మాదిగ విశ్వరూప పేరుతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసింది. ఇక ఇందులో భాగంగానే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు సభను విజయవంతం చేసే దిశగా భారీగా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 100,000 మందిని తరలించే పనిలో మునిగారు పార్టీ శ్రేణులు. ఎస్సీ ఉపవర్గీకరణపై గత 3 దశాబ్దాలుగా ఆ సంస్థ పోరాడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా వారికి అనుకూలంగా ప్రకటన చేస్తే ఎస్సీల మద్దతు కూడగట్టుకోవచ్చనే వ్యూహంలో ఉంది బీజేపీ. మరో పక్క వర్గీకరణ చేస్తే బీఆర్ఎస్ ప్రకటించిన దళిత బంధు పథకానికి కౌంటర్ ఇవ్వొచ్చని ఎత్తుగడ కూడా చేస్తోంది. కాగా 2018 ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అండగా నిలుస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణతో బీజేపీ వారికి గాలం వేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని మందకృష్ణ తెలపడం, ఇవాళ మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహించడం అందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్ చెప్పండి, ఇటు బీజేపీ తరపు నుంచి ఇవాళ మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధాని పాల్గొంటారు అని కూడా తెలుస్తుంది. మోదీ ఏ సమయానికి వస్తారు, ఎన్నికలు సంబంధించి ఎలాంటి ప్రసంగాలు చేసే అవకాశం ఉంది ఈ సభలో? రత్న, ఎన్నికలకు ఇంకా సమయం 15 రోజుల సమయం ఉంది. ఇక బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మాదిగ ఉపకులాల విశ్వరూప సభ నిర్వహిస్తుంది బీజేపీ పెద్ద ఎత్తున. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ రాబోతున్నారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో. ఒకసారి మొత్తం కూడా ఆ పరేడ్ గ్రౌండ్కు సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం మాదిగ ఉపకులాల విశ్వరూప సభ ఇవాళ ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో చేపట్టారని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా చూసుకుంటే మాదిగలు అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నారు. ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, మొత్తం కూడా వెనుకబడి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర ఎన్నికల సమయంలో మాత్రమే మాదిగలకు సంబంధించి, మాలలకు సంబంధించి, ఉపకులాలకు సంబంధించి ఎన్నికల సందర్భంలోనే వారి ఊసెత్తుతారు. ఆ తర్వాత పూర్తిగా మళ్ళీ విస్మరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 1994 నుంచి కూడా మాదిగల రిజర్వేషన్ కావాలంటూ కూడా ఎంఆర్పిఎస్ కావచ్చు, మిగతా మాదిగల ఉపకులాలు కావచ్చు నిరసనలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఆ మాదిగల గురించి మాదిగలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ జరుపుతామని అనేక నేతలు కావచ్చు, గత ప్రభుత్వాలు కూడా చెప్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగలేదని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈసారి ఈ ఎన్నికల్లో దాదాపు బీజేపీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తుంది అనేది అయితే స్పష్టంగా మాదిగ ఉపకులాలు అయితే నమ్ముతున్నాయి. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు మాదిగ ఉపకులాలన్నీ కూడా, అంటే దాదాపు 59 ఉపకులాలు ఉంటాయి మాదిగలలో. ఈ మాదిగ ఉపకులాలలో ప్రధానంగా ఎంఆర్పిఎస్ గతం నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తుంది, ఏబిసిడి వర్గీకరణ జరగాలి. మాదిగలతో పాటు మిగతా 57 ఉపకులాలు చాలా వెనుకబడి గురవుతున్నారు, ఏబిసిడి వర్గీకరణ జరగాలని ముందు నుంచి కూడా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇవాళ మాదిగ ఉపకులాల విశ్వరూప సభ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఒక హామీ ఇవ్వాలి, బీసీ ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ జరగాలి అంటూ కూడా ఇవాళ ఒక
హామీ తీసుకునేందుకు ప్రధానిని ఇక్కడికి రప్పిస్తున్నారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడతారు అనేది అయితే ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు గత దాదాపు 94 నుంచి కూడా ఎస్సీ వర్గీకరణపైన అనేక పోరాటాలు జరుగుతున్నాయి అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి హామీలు దక్కకపోవడంతో మాదిగలందరూ కూడా కొంత నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వారందరూ కూడా ఊరి అవతల ఉంటారు చాలా వెనుకబాటుకు గురైతున్నటువంటి సందర్భాల్లో అనేక ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళకు రిజర్వేషన్ 50% 17% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అనేక విషయాలు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే అనేక అంశాల్లో వాళ్ళు వెనుకబాటుకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అందులో కొన్ని కులాలు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి మిగతా కులాలు లబ్ధి పొందట్లేదు అందుకే వర్గీకరణ జరగాలనేది ముందు నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక మనం విజువల్ ఒకసారి చూసుకోవచ్చు దాదాపు 100,000 పైనే మాదిగలు ఉపకుల సభకు 100,000 మందికి పైగా వస్తారని బీజేపీ అయితే అంచనా వేస్తుంది మొత్తం మీద బీజేపీలు ఇప్పటికే బీజేపీకి సంబంధించి బీసీ డిక్లరేషన్ కింద బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి ఉంది ఇప్పుడు ఎస్సీకి సంబంధించి ఎస్సీ ఉపకులాలు దాదాపు 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 1,38,00,000 పైనే ఎస్సీ కులాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఒక వర్గీకరణ చేసే విధంగా అయితే మోడీ ప్రసంగం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 68,00,000 మాదిగలు ఉంటారు దాదాపు 56,00,000 మంది మాలలు ఉంటారు అంటే మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు దాదాపు అసెంబ్లీ పార్లమెంటు సంబంధించిన అంశంలో కూడా మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు 67 దాదాపు 18,00,000 మంది మాదిగలు ఉద్యోగాల్లో ఉంటే దాదాపు 57,00,000 మంది మాలలు ఉంటారు అనేది స్పష్టంగా మందకృష్ణ మాదిగ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాదిగలు చాలా నష్టపోతున్నారు దాదాపు 1,38,00,000 మంది అంటే దాదాపు 68,00,000 మంది 18,000 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉంటున్నారు ఇప్పటికైనా వర్గీకరణ పైన స్పష్టమైన నివేదిక ఇవ్వాలంటే అయితే మాదిగలు ఉపకులాలు అయితే పట్టుబడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మోడీ వచ్చి ఏం మాట్లాడతారు ఎస్సీలకు ఎలాంటి హామీ ఇవ్వబోతారు మాదిగలకు ఎలాంటి హామీ ఇవ్వబోతారు ఈ సభా వేదికన ఏం ప్రకటిస్తారు అనేది అయితే ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు రత్న రైట్ థ్యాంక్ యూ వెంకట్.